జీ తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరం ప్రతిరోజు కలుసుకుంటూ అనేక ఆరోగ్య విషయాలు చెప్పుకుంటూ ఆరోగ్య విషయంలో ముందుకు వెళుతూ ఉన్నాం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా జీ తెలుగు ప్రేక్షకులకి సుమారు మూడు నెలల పైనుంచి అనేక యోగాసనాలని చక్కగా మీ అందరికీ చూపిస్తూ మీ అందరి హృదయాలు దోచుకున్న డాక్టర్ తేజస్విని మనోజ్ఞను ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయటానికి ఈ కార్యక్రమాన్ని స్పెషల్గా ఈరోజు అందించడానికి ఆహ్వానించడం జరిగింది మీ తరపున మా తరపున డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారికి హృదయపూర్వకమైన స్వాగతం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా మీకు జీ తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను యోగా ద్వారా నన్ను మీ ముందుకి తెచ్చిన డాక్టర్ గారికి జీ తెలుగుకి చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు డాక్టర్ తేజస్సుని మనకుని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే ఇప్పుడు మేమేదో ఒక్క విషయంలో ఉన్నాం ఆరోగ్య విషయాలు కానీ ఆవిడలో ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయో ఎంత కష్టం ఉందో ఎన్ని రకాల ప్రతిఫలు ఆవిడ ప్ర ప్రదర్శించి ఎన్నో వందల వేల బహుమతుల్ని అవార్డ్స్ని పొంది మన దేశానికి మన రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నిలిచిన యూత్ అంబాసిడర్ లాగా సమాజానికి సేవలు అందించిన డాక్టర్ తేజస్విని మనోగులలో మీరందరూ యోగాసనాలు ఒకటే చూశారు ఇంకా మిగతా ఎన్ని దాగున్నాయనేది ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక మంచి లక్ష్యం పెట్టుకోవాలని స్ఫూర్తి కలిగించడానికి ఆవిడని కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అందుకని యోగాతో పాటు నాకు ఆవిడ ప్రొఫెషనల్గా డాక్టర్ మంచి ర్యాంకులో ఎంబీబీఎస్ పూర్తి చేశారు పీజీ సీట్ కూడా వచ్చింది అట్లాగే ప్రొఫెషనల్ భరతనాట్యం డ్యాన్సర్ ఎన్సీసీలో బెస్ట్ నేషనల్ క్యాడెట్ గాను మిస్ ఇండియా ఎర్త్ గాను ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఇన్ని సాధించటం ఆవిడ ఏమి సాధించారు మరి ఎట్లా టైంని మేనేజ్ చేసుకున్నారు పిల్లలు క్రమశిక్షణగా ఉంటే ఎట్లా తయారవుతారు అనేది ఇవన్నీ కూడా ఈరోజు మనం ఆవిడ నుంచి మనం తెలుసుకోబోతున్నాం సాధించినవన్నీ వింటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది ముందుగా అవన్నీ కూడా తెలియచేయవలసిందిగా ప్రార్థన ధన్యవాదాలు డాక్టర్ గారు మీ నోటి నుంచి నా గురించి వినడం అదొక అదృష్టము అదొక బ్లెస్సింగ్ అని నేను భావిస్తున్నాను అండ్ మీరు నన్ను ఇంతమందికి పరిచయం చేయాలని అనుకోవడమే అదొక చాలా గొప్ప థాట్ సార్ థ్యాంక్ యూ నేను ప్రొఫెషనలీ ఐమ్ డాక్టర్ అండ్ ఒక భరతనాట్యం డాన్సర్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను భరతనాట్యం చేస్తున్నాను సార్ సో ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ఫార్మెన్సెస్ దాకా ఇచ్చాను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా చేశాను ఇంటర్నేషనల్లీ ఒక మన దేశాన్ని ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కంట్రీస్లో నేను రిప్రజెంట్ చేశాను చాలామంది అంటే మన అబ్దుల్ కలాం గారి చేతుల మీద కూడా నేను చాలా ప్రశంసలు పొందాను సో బాలరత్న అని అలా చాలా పురస్కారాలు నేను భరతనాట్యంలో తీసుకున్నాను అంతేకాకుండా మన ఎన్సిసిలో ఆల్ ఇండియా స్పెస్ కెరెట్ అని మన ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆల్ ఇండియా స్పెస్ కెరెట్ మెడల్ అండ్ బ్యాటల్ని నేను అందుకున్నాను అది ఒక పదమూడు లక్షల మందిలో నేను ఆ పురస్కారాన్ని పొంది ఆ తర్వాత మన భారతదేశాన్ని సార్క్ నేషన్స్లో యూత్ ఎక్స్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో రిప్రజెంట్ చేసి నేను శ్రీలంకలో రిప్రజెంట్ చేశాను సో శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సాక్ కంట్రీస్ మెడల్ని నేను అందుకున్నాను అంతేకాకుండా యోగా నేను నా టెన్త్ క్లాస్ నుంచి చేస్తున్నాను కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేయడానికి కూడా యోగా చాలా పెద్ద కారణం సార్ చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నప్పటికీ యోగా మొదలుపెట్టాక నాకు ఒక రకమైన కాన్సన్ట్రేషన్ అనేది చాలా పెరిగింది అనమాట సో ఒక ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఒక లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది వచ్చింది అండ్ ఇదంతా నేను మన దేశాన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేశాను మిస్ ఇండియా అర్త్ విన్ అయ్యేసి ఇంటర్నేషనల్ లో మిస్సత్లో ఇంటర్ ఇండియాని రిప్రజెంట్ చేసి అక్కడ కూడా చాలా ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చాను మన దేశానికి దట్స్ వాట్ ఐ వాట్ సేఫ్ అంటే చాలా విధాలుగా నాకు యోగా అనేది తోడ్పడింది అండ్ అదే మీ అందరికీ అందిస్తున్నందుకు మీ అందరు చూసి మీ మీరు కూడా నేర్చుకొని చేస్తున్నారని నేను భావిస్తున్నాను మామూలుగా యోగాసనాలు మనం ప్రాక్టీస్ చేస్తే ఫిజికల్ హెల్త్ వస్తుందనే మనందరం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం దానికోసం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాం మరి ఆవిడ మాటల్లో విన్నాక చూడండి ఆవిడ ఇన్ని రకాలుగా ఇటు నాట్యము అటు సంగీతము అటు యోగా ఇటు ఎన్సీసీ ఇన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి చదువుని ఎట్లా చదవగలిగారు ఎవరైనా ఇది చేసినప్పుడు చదువులో తగ్గిపోతుంది ఇప్పుడు ఆటలాడే వారికి చదువు రాదు వాళ్ళకి అటెండెన్స్ ఉండదు అయినా సరే అట్లా సపోర్ట్ చేస్తారు కానీ మీరు ఎలా మేనేజ్ చేయగలిగారు ఫిజికల్గా మెంటల్గా మీరు అన్నిటిని నన్ను ఎవరు కలిసినా కానీ ముందు నన్ను అడిగే క్వశ్చన్ ఇదే సార్ అంటే టైం మేనేజ్మెంట్ అనేది మీరు ఎలా చేశారు అనేది అడుగుతూ ఉంటారు కానీ నేను చెప్పినట్టు ఫస్ట్ అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఆటల్లో ఉంటే నాట్యం ఇవన్నీ చేస్తుంటే మేము చదువుకోలేము అనేది ఒక బ్రాండ్ అలా పడిపోయింది కానీ దాని నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే యాక్చువల్గా చూస్తే అవన్నీ చేయడం వల్ల చాలా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది చాలా ఇంట్రెస్ట్ అనేది అంటే క్రియేటివ్ థింకింగ్ అనేది చాలా పెంపొందిస్తుంది అనమాట నా షెడ్యూల్ అంటే ఇవన్నీ చేయడానికి టైం మేనేజ్మెంటే కారణము సో ఇప్పుడు అని కాదు చిన్నప్పటి నుంచి నేను పొద్దున్నే ఐదు గంటలకి లేవడము కంపల్సరీ అంటే ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కానీ పొద్దున్నే ఐదు గంటలకు లేవడము యోగా ప్రాక్టీస్ చేయడము ఇప్పుడు యోగా క్లాసెస్ తీసుకుంటున్నాను సో అది అయిపోగానే ఇంకా అంటే రోజు వన్ అవర్ సార్ రోజు ఒక గంట కంపల్సరీ చేస్తాను నేను యోగా దాని వల్లనే నాకు ఒక రకమైన ఒక మెంటల్ పీస్ అనేది ఉంటుంది ఆ మెంటల్ పీస్ ఉంటే మనం ఏదో ఒక అన్నీ సాధించగలుగుతాము హ్యాపీగా ముందుకు సాగగలుగుతాము సో యోగా తర్వాత అంటే స్కూల్ నుంచి కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళేది సో అవన్నీ అయిపోయాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ చదువుకోవడము నైట్ మళ్ళీ ట్వెల్వ్ దాకా చదువుకున్నా కానీ మళ్ళీ మార్నింగ్ లేచి ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతుంది సో అలా ఒక టైం టేబుల్ ఫాలో అవుతూ ఒక షెడ్యూల్ అనేది మనం ఫాలో అవుతూ ఉంటే అంటే లైఫ్లో ఒక గోల్ అనేది మనం ఏర్పరచుకుంటే మనంతటి మనం ఒక షెడ్యూల్ వేసుకుంటాం ఆ షెడ్యూల్ని మనం ప్రాపర్గా ఫాలో అవ్వగలితే అంతకంటే ఎక్కువ ఇంకేం అవసరం లేదు సార్ అది ఏదన్నా ఉండొచ్చు అది ఉండొచ్చు డాన్స్ ఉండొచ్చు చదువు ఉండొచ్చు యోగా ఉండొచ్చు ఏది సాధించాలన్నా కానీ ఒక క్రమశిక్షణ క్రమశిక్షణే కాకుండా అంటే డిసిప్లిన్ అనేది నేను చాలా నమ్ముతాను సార్ నేను నా కోసం నా దేశం కోసం నా తల్లిదండ్రుల కోసం నేను ఏదో ఒకటి సాధించాలి అనే ఒక గోల్ అనేది లైఫ్లో ఉంటే వాళ్ళు ఎంతకైనా ముందుకు వెళ్తారు సార్ ఏదన్నా ఉండొచ్చు వాళ్ళు ఏ ఫీల్డ్ చూస్ చేసుకున్నా దాంట్లో ముందుకు వెళ్తారు అంటే అందరికీ లక్ష్యం ఉంటుంది కానీ కొంతమంది లక్ష్యం వైపు కూడా డీవియేట్ అవుతుంటారు మీరు ఎక్కడ డేవియేట్ అయినట్టు ఉంటే ఇన్ని సాధించలేరు మరి మీరు హెల్తీగా ఉండాలంటే ఏదైనా ఆహార నియమాలు ఏమన్నా ఫాలో అవుతుంటారా నాకు ఇక్కడ ఆహార నియమాలు నాకు చాలా నచ్చాయి అండ్ నాకు చాలా తోడ్పడ్డాయి కూడా చదువులో కానీ ఇప్పుడు పీజీ ప్రిపరేషన్లో ఉన్నందుకు మిస్ ఇండియాకి వెళ్ళాను నేను మధ్యలో అందులో చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ అంటే మన స్కిన్ కానీ బాడీ కానీ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నా అదృష్టానికి కరెక్ట్ టైంకి నేను మీ దగ్గరికి వచ్చాను అండ్ అదొక బ్లెస్సింగ్ లాగే భావిస్తాను నేను ఎప్పుడు సో నేను ఈ ఈ ఆహార నియమాన్ని నేను ఇంట్లో కూడా నేను పాటిస్తూ ఉంటాను సార్ అంటే ఉప్పు లేకుండా చేయడం అంటే ఇవన్నిటి నుంచి ఏమవుతుందంటే ఆ మైండ్లో ఆ డల్నెస్ అనేది పోతుంది సార్ అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అవన్నీ ప్రాపర్గా అంటే టైం టేబుల్గా ఫాలో అయితే మన హెల్త్కి చాలా అంటే స్కిన్కి మంచిది మైండ్కి మంచిది బాడీకి మంచిది అంటే ఒక మనిషి ఫిజిక్ అంటే జస్ట్ ఫిజికల్గా బాగుంటే హెల్తీగా ఉన్నట్టు కాదు అంటే మన డబ్ల్యూహెచ్ఓ నుంచే చెప్తారు అంటే హెల్త్ అ కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ ఇమోషనల్ అండ్ సైకలాజికల్ వెల్ బీయింగ్ సో అవన్నీ బాగుండాలి అంటే అన్నీ ఇంపార్టెంట్ అనే మన ఫుడ్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మనం చేసే వ్యాయామం ఇంపార్టెంట్ సో మీకు ధన్యవాదాలు సార్ నన్ను ఇలాంటి మంచి ప్రాసెస్కి నన్ను తీసుకొచ్చినందుకు నాకు చాలా చాలా తోడ్పడింది సార్ ఇదంతా మన పిల్లలందరూ ఎన్ని గంటలు దేని వైపు కేటాయిస్తున్నారో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి విషయాల్లో ఆవిడ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇచ్చేది ఆహార నియమాలు అటు వ్యాయామాలు ఫిజికల్ మెంటల్ హెల్త్కి ఎంత ఉపయోగపడుతుందో చక్కగా తెలియజేశారు అమ్మ మీరు యోగాసనాలు ఇటు ఆహార నియమాలతో పాటు కాన్సన్ట్రేషన్ పెరగటానికి ఇన్నిటిని సాధించాలి అంటే మానసిక ప్రశాంతత ఎక్కువ ఉండాలి అలాంటి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మెడిటేషన్ మంచిదని అందరికీ తెలుస్తూ ఉంటుంది సమయం లేదంటారు మరి మీరు మెడిటేషన్ చేస్తారా దాని యొక్క ప్రభావం మీ మీద మంచి వైపు వెళ్ళడానికి ఎట్లా ఉపయోగపడింది కూడా తెలిస్తే వాళ్ళకి అర్థం అవుతుందని మీ ద్వారా సందేశం ఇస్తే బాగుంటుందని మనందరికీ మెడిటేషన్ గురించి తెలుసు అది ఎలా చేయాలో తెలుసు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి కూడా తెలుసు కానీ చేయాలంటే కొంచెం బద్ధకం ఆ బద్ధకం నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక టెన్ మినిట్స్ మనం మెడిటేషన్ చేయగలిగినా కానీ చాలా మన రోజంతా బాగుంటుంది మనం అందరం విని మాటనేది మనము ముందంతా మన హెల్త్ అంతా ఇన్వెస్ట్ చేసి వెల్త్ గెయిన్ చేయాలనుకుంటాం తర్వాత మన వెల్త్ అంతా ఇన్వెస్ట్ చేసి హెల్త్ గెయిన్ చేయాలనుకుంటాం దాని బదులు ముందు నుంచే అంటే ఆ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే నేను ఒక అలోపెథిక్ డాక్టర్ని కానీ నేను డాక్టర్ డాక్టర్గానే నమ్ముతాను ఎందుకు అంటే అది ఐ బిలీవ్ ఇన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ బాగున్నప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకోగలిగినప్పుడు మనకు డాక్టర్ అవసరమే రాకూడదు అసలు అమ్మా ఈ కార్యక్రమాల రోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఆడవాళ్ళే జెలసీ ఫీల్ అవుతుంటారు మిమ్మల్ని చూస్తే అబ్బా ఆవిడలాగా ఎప్పుడన్నా ఆ శరీరం మనకి ఇట్లా వస్తుంది అంత స్లిమ్గా పర్ఫెక్ట్గా మనం అవుతామని మిమ్మల్ని చూసి వాళ్ళు కళలు అంటూ ఉంటారని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మరి అందరూ చూడటానికి ఏంటంటే పైనుంచి కింద వరకు నొన్నగా పొత్తంలాగా తయారవుతున్నారు ఈ రోజుల్లో కానీ కళలు మాత్రం మీలాగా ఉండాలని మరి అలాంటి వాళ్ళందరూ కాస్త పొట్ట తగ్గి నడుము తగ్గి సన్నగా స్లిమ్గా అవ్వాలంటే వాళ్ళకి గోల్ పెట్టుకోమని ఒక లక్ష్యం ఇవ్వండి అంటా నేను అంటే ఇప్పుడు యోగా అనేది ఒక్కరోజు చేస్తే తగ్గేది కాదు అండ్ మీరు చెప్పే ఫుడ్ అవన్నీ కూడా ఒక్కరోజు చేస్తే తగ్గిపోయేదైతే కాదు ఇదంతా మన ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అంటే రోజు ప్రతిరోజు ఆచరణలో పెడితేనే వాళ్ళకి ఆ చేంజ్ అనేది వస్తుంది ఇప్పుడు జిమ్కి వెళ్తే ఒక వన్ వన్ మంత్లో తగ్గొచ్చు కానీ అది మెయింటైన్ చేయకపోతే పెరుగుతారు మళ్ళీ పెరుగుతారు సో ఆ డిసిప్లిన్ అనేది లైఫ్లో ఉండి దాన్ని రోజు మెయింటైన్ చేయగలిగి అది ఆచరణను పెడితే చాలు ఇంకా అంతకంటే నేను చెప్పేది కూడా ఏంటి పిల్లలు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎంతసేపు చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయాలని పేరెంట్స్ చెప్తున్నారమ్మ కానీ మిమ్మల్ని చూస్తే అది కరెక్ట్ కాదనిపిస్తుంది కేవలం చదువు ఒకటే మనిషికి కాదు ఎందుకంటే అలాంటి పిల్లలకి మరి మంచి యువత సమాజానికి దేశానికి కావాలంటే పేరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఇప్పటి వరకు మనం నమ్మింది ఏంటంటే మనం చదువుకోవాలంటే ఓన్లీ చదువు చేయాలి ఇది చేస్తేనే వేరే వేరేవన్నీ పక్కన పెట్టి చేస్తేనే మనం చేయగలుగుతాం అనేది కానీ అది నా ద్వారా ఐఎమ్ సెట్టింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ మనం చదువుతూ కూడా ఇవన్నీ చేయొచ్చు అండ్ అవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎంగేజ్డ్గా ఉంటాం రోజంతా అంటే మనకి టైంపాస్ కోసం మూవీస్ చూడాలనో ఫోన్ చూడాలనో ఏం అనిపించదు మనకి యాక్టివిటీస్ ఉంటాయి రోజంతా సో అలా ఎంగేజ్డ్గా ఉండి వాళ్ళ టాలెంట్ని టైంని అన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు పిల్లలు సో ఇట్స్ ఆన్ ద పేరెంట్స్ టు రికగ్నైజ్ ద చిల్డ్రన్ అండ్ ఎంకరేజ్ దెమ్ అంతే జీ కుటుంబం తరపున ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి వీక్షించే ప్రేక్షకులందరి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరి తరపున ఆవిడ వచ్చి ఇట్లా అందించినందుకు ఆవిడకి మనందరి తరపున తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా కార్యక్రమానికి శుభాకాంక్షలు చివరిగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు సార్ మీతో ఇలా కూర్చోవడమే ఒక నాకు చాలా పెద్ద విషయం అది నాకు ఒక చాలా మంచి బ్లెస్సింగ్ ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను అండ్ మీ నుంచి మీ ద్వారా నేను ఎంతో మందికి రీచ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మంది చెప్పారు ప్రోగ్రామ్ చూస్తున్నాము చాలా బాగా చేస్తున్నారు అని సో థ్యాంక్ యూ టు ది జీ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు సో మీ అందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే చూడడమే కాదు మీ అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు కూర్చొని ఇవన్నీ ఫాలో అవుతూ యోగా కూడా బాగా ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన పిల్లలకి అనే పిల్లలకి పేరెంట్స్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు అలాంటిది పేరెంట్స్ కూడా కూర్చొని చేస్తే పిల్లలు కూడా వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్ అనేది లైఫ్లో ఏర్పడుతుంది సో రోజు మీరు తప్పకుండా యోగా చేయాలి అండ్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఫాలో అవ్వాలి మీరు అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలి అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ అహెడ్ థ్యాంక్ యూ జీ తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో సెలవు నమస్కారం